చెలో కలికోట సూరమ్మ ప్రాజెక్టు పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల అక్రమ అరెస్టుకు నిరసనగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బోయినపల్లి మండలము కొదురుపాక చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించకుండా అక్రమ అరెస్టులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూసా రవీందర్, బాలుగోని శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పా శ్రీనివాస్ రెడ్డి, భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాగుల వంశీ, కౌడగని వెంకటేష్, ఏనుగుల ప్రశాంత్, నిమ్మ వినోద్ రెడ్డి, మధు యాదవ్, గోల్కొండ రాకేష్, బాలుగోని ప్రశాంత్, ఆకుల అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే, ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన అధికార బలాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉందా, లేదంటే ఒక నియంత్రిత ప్రభుత్వం ఉందా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటివి మంచి కావు. ఎందుకంటే గతంలో ఆంధ్ర పాలకులు ఉన్నారు, ఎవరెవరో పీస్ మార్కర్ లాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ప్రజల గొంతు నొక్కలేదు, ప్రశ్నించే గొంతులు నొక్కలేరు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి తావు లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. ఖచ్చితంగా నియంతృత్వ కేసీఆర్ను గద్దె దిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ మేము పక్షాన మేము పోరాడతాం. ఇవాళ పొద్దున వేములవాడ నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి పోతుండగా పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారిని అక్రమంగా గృహ నిర్బంధం చేస్తున్నారు. వారి గృహ నిర్బంధానికి నిరసనగా ఇలా మా బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున నిరసన తెలియజేసడం జరిగింది. ఇవాళ ఇప్పటికైనా మీ పంత మార్చుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు గృహపాఠం చెప్పక తప్పదని చెప్పి